Cetra kalasala dargam gudi chodande చాలు కీలాద్రిపై వెలిసిన దుర్గాదేవి స్వర్ణ శోభాయమానంగా విరజిల్లుతుండగా దివి నుంచి చూసిన ఇంద్రాది దేవతలు ఆ దేవి దివ్య దర్శనం కోసం భూలోకాన్ని దిగి వచ్చారు. ఇంద్రుడు దుర్గాదేవికి క్షేత్రంలో మొదటి పూజ చేశాడు. దీంతో ఈ క్షేత్రం ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందేలా దుర్గాదేవి వరమిచ్చింది. తమకు ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడమని దేవతలు దుర్గాదేవిని వేడుకున్నారు. దుర్గాదేవి వారిని ఆశీర్వదించింది. బ్రహ్మదేవుడు భూమికి దిగి వచ్చి కనకదుర్గాదేవిని కొలిచాడు. పరమేశ్వరుడు కూడా ఇక్కడ తొలివై ఉంటే భక్తులకు సర్వ శుభాలు లభిస్తాయని కనకదుర్గాదేవిని వేడుకున్నాడు. అమ్మవారి సూచన మనకు పరమేశ్వరుని సాక్షాత్కారం కోసం దేవతలతో కలిసి శతస్వ మీద యాగం చేశాడు. మిగతా పోర్షన్స్ అటు ఉన్నాయి చూద్దాం. ఇంకోనే మా బ్రో నవ్వుతున్నాడు చూడండి, నవ్వుతున్నాడు. ఈ అక్కన వద్దనే కవేసి ఇలా పడదాం. వెళ్ళిపో లోపలికి వెళ్ళి శ్రీకాంత్ లోపల వెళ్ళిపో లోపలిక లోపల కలర్ ఐదున్నర అవుతుంది. తొందరగా బాగు మెత్తది. అమ్మవారి గుడి ఏ ప్లేస్ ఇది? లిఫ్ట్ ప్లేస్ కదా, అమ్మవారి గుడికి వెళ్ళే లిఫ్ట్ ప్లేస్. అక్కన వద్దన కేవ్స్ ఎందుకు గోపి నవ్వుతున్నా? చూస్తారు కదా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్. ఆడ కుక్క కూర్చుంది, ఫ్లవర్స్ గ్రీనిష్ ఫ్లవర్స్ పెట్టారు. రైట్ ఫ్లవర్ ఓకే 1 to 6 అక్కడ సెవెన్ చదువుతావు. దేవతల భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఇంద్రకీలాద్రిపై జ్యోతిర్లింగ స్వరూపంగా వెలుస్తానని దేవతలకు వరమిచ్చాడు. బ్రహ్మాది దేవతలు శివలింగాన్ని మల్లె పూలతో అర్చించడంతో ఆనాటి నుంచి స్వామి మల్లేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు.
కురుక్షేత్ర యుద్ధంలో శత్రువులను ఎదుర్కోవడానికి పాశుపతాస్త్రం పొందేందుకు శివుని గురించి అర్జునుడు తపస్సు ప్రారంభించాడు. అర్జునుడు పరాక్రమాన్ని తెలుసుకునేందుకు అతడితో యుద్ధం చేయాలని భావించిన శివుడు యుద్ధం కోసం ఒక గొడవ సృష్టించాలని అర్జునుని పైకి అడవి పందిని ఉసిగొలిపాడు. జింక బొమ్మ కనబడుతుంది కదా, యాగం చేస్తున్నారు. అర్జునుడు తపస్సు చేస్తున్న ఫోటో మీరు ఇక్కడ చూడవచ్చు. పక్కన జింక కూడా ఉంది. పంది పైకి కిరాతుడు రూపంలోని శివుడు అర్జునుడు బాణాలు సంధించాడు. ఆ బాణాలు దూసుకెళ్ళి పంది మరణించింది. తాను చేసిన బాణం వల్లే పంది మరణించిందని, అర్జునుడు లేదు తన బాణం వల్లే పంది చనిపోయిందని కిరాతకుడు వాదించుకున్నారు. తనతో యుద్ధం చేసి పరాక్రమాన్ని నిరూపించుకోమని అర్జునుడు కిరాతుడికి సవాల్ విసిరాడు. అదిగోండి ఫోటోలో మీ పంది చనిపోయించు వస్తున్నారు. పైన మరి పక్షి, ఆ పైన కూడా పక్షి ఉంది చూడు. ఏగలు ఏగలు అర్జునుడి కిరాతకుడి మధ్య యుద్ధం జరిగింది. కిరాతకుడి బాణాల దాటిగా అర్జునుడి విల్లు మాయమైంది. కిరాతకుడి రూపంలో ఉన్నది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడేనని గ్రహించిన అర్జునుడు క్షమాపణలు కోరాడు. శివుడు అర్జునుడి పరాక్రమం ఇచ్చి అతడి కోరిక మేరకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. పాశుపతాస్త్రం సాధనతో విజయుడైన అర్జునుడి పేరున ఇంద్రకీలాద్రి ఫల్గుణ క్షేత్రంగా విజయపూరిగా ప్రసిద్ధి చెందుతుందని శివుడు వరమిచ్చాడు. పూర్వం విజయవాడను పాలించిన మాధవవర్మ సత్య ధర్మాలకు ప్రతీకగా నిలిచి ప్రజలను కన్న బిడ్డల వలె భావించేవాడు. ఒకనాడు ఒక పేదరాలి కొడుకు ప్రమాదశాత్తు మాధవవర్మ కుమారుడు ప్రయాణిస్తున్న రథం కింద పడి మరణించాడు. న్యాయం కోసం పేదరాలు మాధవర్మను ఆశ్రయించింది. పక్షపాతం చూపకుండా తీర్పు చెప్పమని కోరింది. తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకటేనని తన కుమారుడికి మరణశిక్ష వేశాడు మాధవర్మ. ఆయన ఆదేశం మేరకు భటులు రాజకుమారుణ్ణి ఉరితీశారు. మాధవర్మ ధర్మ నిరతికి మెచ్చిన శ్రీ దుర్గా మల్లేశ్వరుల ఆ ప్రాంతంలో బంగారు నాణముల వర్షం కురిపించారు. పేదరాలు మాధవర్మ కుమారుద్దరిని పునర్జీవితుల్ని చేశారు. నీ రాజ్యం సంపదలతో తలసూగుతుందని మాధవర్మను ఆశీర్వదించారు.